ఇండియాలోని పశ్చిమ అంచున ప్రపంచంలోని అతి దారుణమైన భూభాగాల్లో ఒకటుంది. రాన్ ఆఫ్ కచ్ అని పిలువబడే సాల్ట్ ఫ్లాట్స్. ఇందులో చాలా వరకు ఒకప్పుడు సముద్రంలో ఒక భాగంగా ఉండేది. వేల సంవత్సరాలు భూగర్భంలో వచ్చిన మార్పుల వల్ల ఈ భాగం ఉప్పు ఎక్కువగా దొరికే ప్రాంతంగా మారిపోయింది. 20,000 చదరపు కిలోమీటర్ల కంటే ఎక్కువగా విస్తరించిన జీవించడం సాధ్యం కాని ప్రాంతం. అయినప్పటికీ ఒకప్పుడు ఇక్కడ చరిత్రలో లేని విధంగా ఇండియాలోని గొప్ప గొప్ప నగరాలు ఉండేవి. హరప్పన్ సిటీ ఆఫ్ ధోలావీరా. 1956లో దీన్ని కనిపెట్టినప్పటికీ ధోలావీరా శిథిలాలు తరువాతి 35 ఏళ్ల వరకు బయటపడలేదు. సవాలుతో కూడిన క్లిష్టమైన తవ్వకాల పని 1990లో మొదలుపెట్టారు. సంవత్సరాల తరబడి తవ్వుతూ ఉండగా విలువ కట్టలేని పురాతన వస్తువులు బయటపడ్డాయి. కానీ అనుకోకుండా ఒకరోజు అన్వేషణలో ఉండగా ప్రాచీన నేల భాగం నుండి ఒక తెల్లని రాయి బయటపడింది. ఆ తర్వాత కొన్ని చిహ్నాలు కనిపించాయి. అవి ఇంకో ప్రపంచానికి చెందిన భాష గాని కోడ్స్ గాని అయ్యుండొచ్చు. అంతవరకు కనిపెట్టని అద్భుతమైనవిగా అవి నిలిచాయి. సింధులోయ నాగరికత గురించి తెలుసుకోవడానికి అది టర్నింగ్ పాయింట్ అయ్యుంటుందా? ఎవరూ అర్థం చేసుకోలేని భాషలో ఆ నాగరికతకి చెందిన రహస్యాలు దాగున్నాయా? ఇంకొన్ని చిహ్నాలు బయటపడ్డాయి. మొత్తం 10 తెల్లని జిప్సమ్స్ బయటపడ్డాయి. ధోలావీరాలో పురావస్తు శాస్త్రవేత్తలు కనిపెట్టిన వాటిల్లో ఎంతో ఆసక్తికరమైన విషయం ఏమిటి అని అడిగారు అంటే, నిజానికి అదొక గేటు కింద నుంచి తీయబడింది. ఇంకా అది ఒకనొక కాలంలో సైన్ బోర్డుగా ఉపయోగపడుండొచ్చు. ఆ సైన్ బోర్డులో ఏముందో మనకు తెలియదు. ఎందుకు తెలియదు అంటే ఆ సైన్ బోర్డులో ఉన్న అక్షరాలకి అర్థమేంటో మనకి తెలియకపోవడమే. సో హారపెన్ స్క్రిప్ట్లో ప్రాబ్లం ఏమిటి అంటే కోడ్ బ్రేకర్ అనబడే సైఫర్ మనకింకా దొరకకపోవడమే. కోడ్ని క్రాక్ చేయడం తెలియని పరిస్థితుల్లో ఈ ప్రాచీన చిహ్నాలు ధోలావీరాన్ని ఇంకా మర్మమైన ప్రదేశంగా మార్చేస్తున్నాయి. ఆధునిక కాలపు గుజరాత్లోని కచ్ జిల్లాలో ధోలావీరా ఉంది. సింధులోయ నాగరికతలో ఒక భాగంగా ఉన్న ఆ చోటు పెద్ద పెద్ద నగరాల్లో ఒకటిగా ఉండేది. పురావస్తు శాస్త్రవేత్తల ప్రకారం ఆ నగరం 120 ఎకరాల వరకు విస్తరించి ఉందని, సుమారు 5,000 ఏళ్ల క్రితందని తెలుస్తోంది. కాబట్టి ఆ కాలం ఈజిప్ట్లోని గ్రేట్ పిరమిడ్స్ కంటే ముందుది. 1500 సంవత్సరాల పాటు ధోలావీరా వృద్ధి చెందుతూనే ఉంది. ధోలావీరాలో నివసించిన ధోలావీరులు అందరూ కూడా చాలా సోఫిస్టికేటెడ్గా ఉండేవారు. అప్పటికే వాళ్ళ దగ్గర ఆధునిక సాంకేతికత ఉంది. అంటే వాస్తవానికి చెప్పాలి అంటే 3600 BCEలో వాళ్ళకి అండర్గ్రౌండ్ డ్రైనేజ్ ఉంది, ఇటుకలు తయారు చేసే స్థావరం ఉంది, ఇంకా ఒక నగరాన్ని నిర్మించడానికి ముందే వాళ్ళ దగ్గర దానికి కావాల్సిన ప్లాన్ కూడా ఉంది. సో దీన్ని బట్టి మనకేం అర్థమవుతుంది అంటే అక్కడ వాళ్ళకి సివిక్ హెడేక్ సంబంధించిన ప్లానింగ్ ఉన్నట్టు. అండ్ ఇది మాత్రమే కాకుండా అక్కడ వాళ్ళకి ట్రిగ్నోమెట్రీ గురించి, రేషియో గురించి బాగా తెలుసు. ఇంకా మెట్రోపోలిస్ నిర్మించడానికి కావాల్సిన క్యాల్కులేషన్ కూడా వాళ్ళకి బాగా తెలుసు. కానీ ప్రాచీన నగరాన్ని సృష్టించింది ఎవరు? ట్రిగ్నోమెట్రీ అనే మాట పుట్టడానికి ముందే దాన్ని వాళ్ళు ఉపయోగించారు. ఈ ప్రాచీన భారతీయులు తమ నగరాన్ని సృష్టించుకోవడానికి క్లే మోడల్స్ని ఉపయోగించారా? నిజం మనకి తెలియదు. కానీ ఒకటి మాత్రం నిజం, వాళ్ళకి సివిల్ ఇంజనీరింగ్ గురించి, జియాలజీ, ఇంకా హైడ్రాలజీ గురించి తెలుసు. ప్రాచీన నగరాల్లో ఒకటైన ధోలావీరాలో అద్భుతమైన నీటిని భద్రపరిచే సిస్టమ్ ఉన్నట్టు తెలుస్తోంది. సిటీ కాంప్లెక్స్ 2 సీజనల్ రివర్స్ మధ్య ఏర్పాటైంది. ఉత్తరాన మాన్సార్ నది, దక్షిణాన మనహార్ నది. ఈ 2 నదులు నగరం చుట్టూ ఏర్పాటైన వాటర్ ట్యాంక్స్తో కనెక్టై ఉన్నాయి.
21st సెంచురీలో ప్రపంచం మొత్తం తాగునీటి సమస్యని ఎదుర్కొంది. రాబోయే కాలంలో ఇది ఒక పెద్ద సమస్య కావచ్చు, కానీ ఆ కాలంలో డోలావీరాలో మాత్రం కాలువలు, ఆనకట్టలు, డ్యాముల ద్వారా అక్కడి వారు నీటిని సేకరించేవారు. ఇటువంటి విషయాలని డోలావీరన్స్ దగ్గర నుంచి మనం నేర్చుకోవాలి. 5000 సంవత్సరాల క్రితం అరేబియన్ సముద్రంలో ధోలావీరా అభివృద్ధి చెందిన పోర్టుగా నిలిచింది. వాణిజ్య రవాణా బాగా జరిగింది. అక్కడ నివసించిన వారు మిగతా వస్తువులతో పాటు పోసల్ని కూడా ఎగుమతి చేసేవారు. ధోలావీరా పోసలు ఈరోజు ఇరాక్ అని పిలువబడే అప్పటి మెసపటేమియాలో దొరికేవి. డోలావీరా కనుమరుగు కావడం నిజంగా ఎంతో ఆశ్చర్యం కలిగించే విషయం. ఆ కాలంలో డోలావీరా మాన్హాటన్గా ఉండేది. అక్కడ జీవించిన అధునాతన నాగరీకులు, ఇంకా ప్రకృతి శక్తిని సేకరించిన వారు, ప్రపంచమంతా వ్యాపారం చేసిన వారు, ఇంకా వేల సంఖ్యలో నివసించిన వారు హఠాత్తుగా మాయమైపోయారు. ఏం జరిగింది? ఇవాటి శాస్త్రవేత్తలు అందరూ కూడా దీనికి వాతావరణ మార్పులే కారణమని అంటున్నారు. ఆ కారణంగా అద్భుతమైన మన ప్రాచీన భారతీయులు చోటు మారేటప్పుడు ఆ రహస్యాలను కూడా వాళ్లతో పాటు తీసుకెళ్లిపోయారు. వాళ్ల రాతలకి ఏమైంది? వాళ్ల నగర నిర్మాణానికి, వాళ్ల సాంకేతికతకి ఏమైంది? వాళ్ళు ఎలా మాయమైపోయారు? సమాధానాలు దొరకని ఇటువంటి ఎన్నో ప్రశ్నలు ఇంకా ఉన్నాయి. ఈ రోజుకి మనం ధోలావీరా గురించి తెలుసుకుంటూనే ఉన్నాం, కానీ ధోలావీరా గురించిన ఎన్నో విషయాలు మర్మంగానే మిగిలిపోయాయి.